సైడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఆర్థిక స్థితిగతులపై ఆర్టీసీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక కోర్టులో ఆర్టీసీ తన వాదనను వినిపించింది. 2018-19 ప్రభుత్వం నుంచి రాయితీలు 644.51 కోట్లు రావాల్సి ఉండగా మొత్తం సొమ్మును ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపింది. అయితే ఇదిలా ఉండగా హైదరాబాద్లోని బస్సులు నడుపుతున్నందుకు 1,786.6 కోట్లు చెల్లించాలని జిహెచ్ఎంసీకి ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. అయితే 2015-16, 2016-17 కలిపి 2 ఏళ్లలో జిహెచ్ఎంసీ 336.40 కోట్లే విడుదల చేసిందని వివరించింది. ఇక మిగతా సొమ్ము చెల్లించే స్తోమత లేదని ప్రభుత్వానికి విన్నవించింది. ఇక సెక్షన్ 112 ప్రకారం నగరంలోని బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాలను భర్తీ చేయడానికి జిహెచ్ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ పేర్కొంది. ఇక అందువల్ల జిహెచ్ఎంసీ నుంచి రావాల్సిన బకాయిలు పరిగణించరాదని తెలిపింది. ఆర్టీసీలో నిర్వహణ డీజిల్ భారం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. అయితే నిర్వహణ వ్యయం వల్లే నష్టం వాటిల్తుందని స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ సాయం అందుతున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెప్పింది. అయితే 5 అక్టోబర్ నుంచి 30 వరకు బస్సుల ద్వారా 78 కోట్లు ఆర్జించగా ఇదే కాలానికి 160 కోట్లు వ్యయమైందని తెలిపింది. 82 కోట్ల నష్టం వాటిల్తుందని తేటతెల్లం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. కిరణ్ చెప్పండి. ఈ రోజు హైకోర్టులో ప్రధానంగా 2 అంశాలపై డిస్కస్ చేశారు. మొత్తంగా న్యాయస్థానం మాత్రం ఆర్టీసీ సమ్మె విషయంలో పూర్తి క్లారిటీతో ఉంది, కానీ ఆర్టీసీ ఈ ప్రధానంగా ప్రభుత్వం మాత్రం క్లారిటీ లేకుండా ఉంది అంటూ కూడా సీరియస్ అయింది. మరి హైకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం సరైన పత్రాలు అఫిడవిట్ లో ప్రొడ్యూస్ చేయలేదు అంటూ కూడా ఇద్దరు ఐఏఎస్ అధికారులు వచ్చి ఇక్కడ హాజరై కూడా సరైన అఫిడవిట్ తయారు చేయకుండా వచ్చారు అంటూ కూడా వారిపై సీరియస్ అయింది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పటి వరకు ఎన్ని బస్సులు ఉన్నాయి, వాళ్ళు ఎంత సంపాది అంటే ఎంత డబ్బు దేనికి ఖర్చు పెట్టారు ఏంటి అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ లేకోకుండా హైకోర్టుకి సబ్మిట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి పద్ధతిలో ఎవరు సరి డాక్యుమెంట్స్ అనేది సరైన చూపించారు, కానీ మీరు మాత్రం ఇలాంటి డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. ఏ ఖర్చులకి ఏమేమి వాడారనే క్లారిటీ లేకోకుండా ఆర్టీసీ వ్యవహారం ఇప్పటి వరకు నడిచిందా అనుకుంటూ కూడా ధ్వజం ఎత్తడం జరిగింది. మరి జిహెచ్ఎంసీలో రావాల్సిన డబ్బులు ఆర్టీసీకి అవి ఇవ్వాల్సి ఉందా లేదా అది క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఐఏఎస్ అధికారులను అడిగితే సునీల్ శర్మ మాత్రం డబ్బులు 2017 గతంలో జిహెచ్ఎంసీ లోటు బడ్జెట్ లో ఉంది, కొద్ది అప్పులలో ఉండటం వల్ల ఇవ్వడం కుదరలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఏ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అనే విషయంపై కూడా ఇంతవరకు క్లారిటీ లేకుండా ఎలా నడిపిస్తున్నారు. కార్మికుల జీత భత్యాలు ఇటు డీజిల్ ఖర్చులు మొత్తం కూడా ఈ ఆర్టీసీ అంటే ప్రణాళికల్లో భాగంగా ఎలా ఖర్చు పెట్టాలి ఏంటనే విషయంపై కూడా ఒక క్లారిటీ ఉండాలి. కానీ ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి సంఘాల అంటే సంఘాలకు యూజ్ చేస్తున్న విధానం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా ఆర్టీసీ కార్మికుల పట్ల ఇటు ప్రభుత్వం ఆర్టీసీలో భాగంగా ఎంత ఖర్చులు పెడుతుంది, ఏం ఖర్చు పెడుతుంది అనే విషయంపై కూడా ఏమి క్లారిటీ లేకోకుండా సబ్మిట్ చేశారంటూ కూడా సీరియస్ అయింది. మొత్తంగా దీనితో క్లారిటీతో డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. మరి ఇంకా ప్రభుత్వం తరపు నుండి ప్రధానంగా వీళ్ళ సమస్యపై పరిష్కరించడానికి ఒక ప్రణాళిక అయితే రూపొందించాలంటూ కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. వసంత, ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ.